15,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. సభ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక దీనికోసం 3 లక్షల మంది జనం తరలి రానున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేరున్నారు. మొత్తం 18 వాహనాలలో జనం తరలి రానున్నారు. ప్రధాని సభకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గంలోనే సభాస్థలికి చేరుకోనున్నారు ప్రధాని. ఐఎన్ఎస్ చోలా నుంచి హెలికాప్టర్ ద్వారా సభ ప్రాంగణంకు రానున్నారు మోదీ. ఇక సభ అనంతరం హెలికాప్టర్ ద్వారానే ఎయిర్పోర్ట్ కు చేరుకునేలా సన్నాహాలు చేస్తున్నాయి. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్ది సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా హెలిప్యాడ్స్ నిర్మాణం జరుగుతాయి. ఇవాళ ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. నిన్న రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని ఐఎన్ఎస్ చోలలో బస చేశారు. ఈ ఉదయం 10:30కు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న మోదీ 15 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఏయులోని 30 ఎకరాల్లో సభ కోసం రాష్ట ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తాయి. 3 లక్షల మంది తరలి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు 3,778 కోట్లతో రాయ్పూర్ విశాఖ ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ షీలానగర్ రహదారి నిర్మాణం, 152 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, 2,658 కోట్లతో నిర్మించే శ్రీకాకుళం అంకుల్ నేషనల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇక 211 కోట్లతో పూర్తి చేసిన నరసన్నపేట పాతపట్నం రహదారితో పాటు 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు మోదీ. బహిరంగ సభ ప్రధాన వేదికపై 4 అవకాశం కల్పించారు. ప్రధాని మోదీతో పాటు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉండనున్నారు. కేంద్ర రాష్ట మంత్రులు, ముఖ్య నేతలు కూర్చునే విధంగా మరో వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగించనున్నారు. మోదీ బహిరంగ సభపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఏపీకి వరాలు కురిపిస్తారా అన్న చర్చ జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్పై ప్రధాని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సభకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా హాజరవుతున్నారు. 106 కోట్లతో జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి అనుమతించడంతో పాటు వాల్తేరు డివిజన్ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్ది సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.